నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లు లెక్కింపునకు 10 టేబుల్ను రెడీ చేశారు. 2 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్ రూరల్ గాను ఓట్ల లెక్కింపునకు 20 టేబుల్లు ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. ఆర్మూర్లో 18 టేబుల్లు 13 రౌండ్లు. ఇక బాల్కొండ బోధన్కు 18 టేబుల్లు ఏర్పాటు చేయగా 14 రౌండ్ల లెక్కింపు జరగనుంది. ఇక కోరుట్ల జగిత్యాల ఓట్ల లెక్కింపుకు 18 టేబుల్ను సిద్ధం చేశారు. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. లెక్కింపు కేంద్రం దగ్గర 144 సెక్షన్లను విధించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 1000 మంది పోలీసులతో 3 అంచెల భద్రతను కల్పించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిజామాబాద్ అర్బన్ అండ్ రూరల్ ఓట్ల లెక్కింపునకు 20 టేబుల్లు 15 రౌండ్లు పూర్తి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ గాంధీ హనుమంత్ కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బందికి దిశానిర్దేశం కూడా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్లో 20 టేబుల్లను ఏర్పాటు చేస్తున్నారు. 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మిగతా ఆర్మూర్లో అతి తక్కువగా 18 టేబుల్లు 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇక బాల్కొండ బోధన్ జగిత్యాల కొరుట్లలో 18 టేబుల్ని ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు. ముందుగా ఉదయం 8 గంటలకు ఇటు సర్వీస్ ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలి ఫలితం 8:45 వరకు తొలి ఫలితం వెల్లడవుతుందని అధికారులు చెప్తున్నారు. 3 గంటల వరకు నిజామాబాద్ పార్లమెంట్ ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడవుతామని నిజామాబాద్ ఎన్నికల అధికారి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈపాటికే ఎన్నికల ఫలిత లెక్కింపు సిబ్బందికి విడతల వారీగా శిక్షణ కూడా పూర్తయిందని కూడా చెప్తున్నారు. లెక్కింపుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలపైన రాష్ట్రవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ నుంచి 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తలపడ్డారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీగా నిలిచారు. త్రిముఖ పోరు నడిచినప్పటికీ పోలింగ్ సర్లు మాత్రం 2 జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. ప్రధానంగా 2 పార్టీలు త్రిముఖ పోరు కొనసాగినప్పటికీ 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ నడిచింది. బీఆర్ఎస్ ఓట్ల చీలిక ఎవరిని విజేతగా నిలబడుతుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. మొత్తం మీద కౌంటింగ్కు మరికొన్ని గంటల సమయం ఉంది. కౌంట్డౌన్ మొదలైంది. కౌంటింగ్ సంబంధించి అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేసింది. చూడొచ్చు, కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ముందుగా కౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తాయి. ఆ విధంగా 2 అంచెల భద్రత దగ్గర రాష్ట్ర బలగాలు అబ్జర్వేషన్ గార్డ్స్ అని 3 అంచెల భద్రత ఏర్పాట్లు ఉంటాయి. సో భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ఏజెంట్లను కూడా నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వీస్ ఓట్లు కౌంటింగ్కు 1 గంట సమయం ముందు కూడా సర్వీస్ ఓట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. హోమ్ ఫర్ ఓటింగ్ జరిగింది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు జరిగే దాదాపు 7700 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఇప్పటివరకు పోయినట్టు చెప్తున్నారు. మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. వాటికి కూడా ఓట్లు లెక్కిస్తారు. ఇవన్నీ కలిపి కూడా మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి 8:45 45 నిమిషాల పాటు ఒక్కో రౌండ్ లెక్కింపు జరుగుతుందంటున్నారు. ఓవరాల్గా 15 రౌండ్ల లెక్కింపులో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయనేది అధికారులు చెప్తున్నారు. కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం, సర్వం సిద్ధం చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇది కౌంటింగ్కి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.